ఓం శాంతి నేను నా కళ్ళతో పితాశ్రీని చూసినను మా ఇల్లు బాబా ఇల్లు ప్రక్క ప్రక్కనే ఉండేవి చిన్నపిల్లలు ఏదైనా కూడా వివాహాలైతే ఫంక్షన్స్ ఏవైనా జరిగినప్పుడు వెళ్తారు కదా బాబా ఇంటికి కూడా ఎవరైనా ఉన్నతమైన గురువులు మహాత్మలు వస్తే వారికి భోజనం తినిపించేవారు మేము ఇలాంటి సమయంలో బాబా ఇంటికి వెళ్ళేవారేమి బాబాను చూస్తే మంచిగా అనిపించేది అతని యొక్క వ్యవహారము రంగు రూపము అన్నీ మంచిగా అనిపించేవి అలాంటి వ్యక్తిని ఎక్కడా కూడా చూడలేదు వారి స్వభావం రమణీకంగా అందరితో కలిసిమెలిసి ఉండేవారు అందరితో స్నేహంగా ఉండేవారు పితాశ్రీ జీవితంలో ఇలా ఎన్నో మంచి గుణాలు ఉన్న కారణంగా ఊరు మొత్తంలో కూడా మంచి పేరు ఉండేది బాబా దాన కూడా విశేషమైన రుచి కలిగి ఉండేవారు గురువుల కూడా స్థిరమైన విశ్వాసం ఉండేది కృష్ణునికి అనన్య భక్తుడుగా ఉండేవారు రోజు భగవద్గీత చదివేవారు గీత పైన ఇంత ప్రేమ ఉండేది అసలు గీత చదవనిదే భోజనం చేసేవారు కాదు ఇలా అరవై సంవత్సరాలు గడిచినవి ఆ సమయంలో జ్యోతిష్యులు బాబా యొక్క హస్తరేఖలు చూసి ఇలా చెప్పినారు లక్కీరాజు బాబు చాలా మహాన్ వ్యక్తిగా మీరు ప్రసిద్ధి అవుతారు అని బాబాకు అర్థం కాలేదు ఆ సమయంలో ఎలా మహాన్ అవుతాము అని భగవంతుడైతే అన్ని సుఖాలు ఇచ్చినారు కదా ఇంకా ఏమవుతను బహుశా పిల్లలకి ఆస్తి మొత్తం ఇచ్చేసి వానప్రస్థలోకి ప్రస్థలోకి వెళ్తాను కావచ్చు అని బాబా అనుకున్నారు కానీ విచిత్రమైన విషయం జరిగింది బాబాకు అసలు సంకల్పంలో కూడా అలా లేకుండేది ఎప్పుడూ కూడా ఇలాంటి జీవితం లభిస్తుంది అని ఆలోచనలో కూడా లేదు కానీ కర్మలు ప్రతి ఒక్కరి యొక్క వెంటే ఉంటవి కదా కర్మల జ్ఞానమైతే ఎవరికీ తెలియదు కదా బాబా కలకత్తాలో ఉండేవారు చాలా పెద్ద రత్నాల వ్యాపారిగా ఉండేవారు రాజులు రాణులు బాబా దగ్గరికి వచ్చి వెళ్ళేవారు ఇంటికి కూడా వస్తూ వెళ్తూ ఉండేవారు బాబా కూడా అలాగే వారి ఇంటికి వెళ్ళి రావడం జరుగుతూ ఉండేది చాలా గౌరవం ఇచ్చేవారు ఇలా అన్ని రకాల సుఖం ఉండేది బాబాకు కానీ అకస్మాత్తుగా ఏదో పని కోసం కలకత్తా నుండి బాంబేకు వెళ్ళినారు అక్కడ స్నేహితుల ఇంటికి వెళ్ళి ఉండేవారు ఒకే ఒక్క ఇంటిలో ఉండేవారు బాబాకు అక్కడే పవిత్రమైన భోజనం లభించేది శుద్ధమైన భోజనం లభించేది బాబా ఎప్పుడు కూడా సాత్వికమైన భోజనమే తీసుకునేవారు వారి ఇంట్లో గీతా సత్సంగం నడుస్తూ ఉండేది బాబా కూర్చుండి గీత వింటున్నారు అదే సమయంలో బాబా ఒక్కసారిగా అక్కడ లేరసలు కళ్ళు మూసుకొని ఉన్నారు అతనికి దివ్య దర్శనం కలిగింది విష్ణుమూర్తి కనిపించినారు బాబాకు బాబా ముఖం చూస్తే ఇంతగా వికసించి ఉండింది సత్సంగంలో కూర్చున్న వారు ఈరోజు బాబా ముఖం మారిపోయింది రాజుకు ఏదో దర్శనం అవుతుంది అనుకుంటున్నారు అందరూ ఆశ్చర్యంగా బాబా వైపు చూస్తున్నారు బాబా కళ్ళు తెరవాలి బాబాతో అడగాలి అప్పుడే మేము ఇంటికి వెళ్ళాలి అని అలాగే కూర్చున్నారు అందరూ మిత్ర సంబంధీకులే ఉండినరు సత్సంగంలో బాబా కళ్ళు తెరిచినారు బాబా ఎవరెవరిని చూసినరు బాబా దృష్టి ఎవరిపై పడింది వారందరికీ విశేషమైన అనుభవం కలుగుతూ ఉంది వారికి దివ్య దర్శనం అవుతూ ఉంది ఈ విషయం అంతా వ్యాపించింది బాబా దృష్టి పడడంతోనే దివ్య దర్శనం కలుగుతుంది అని అందరూ బాబా దృష్టి కోసం ఇంత దాహంతో కూర్చున్నారు బాబా ఎదురుగా బాబా దృష్టి మాపై పడాలి మాపై పడాలి అనుకుంటూ కానీ లోపల ఆశ్చర్యం కూడా కలుగుతుంది ఇలా ఎలా మారినారు బాబా దృష్టిలో ఇంత శక్తి ఎలా వచ్చింది ఇలా ఆశ్చర్యం కూడా కలుగుతుంది ఎప్పుడైతే బాబా ధ్యానావస్థ నుండి క్రిందికి వచ్చినరు అందరూ బాబాతో అన్నారు బాబా ఈరోజు మీ అనుభవం వినాలనుకుంటున్నాము అప్పుడే మేము ఇంటికి వెళ్తాము కొద్దిగైనా మీ అనుభవం వినాలి అని అడిగితే బాబా అన్నారు ఈరోజు వదిలిపెట్టండి రేపు వినిపిస్తాను అన్నారు బాబా అందరూ బంధుమిత్రులే కదా ఇంకాస్త ప్రేమతో మళ్ళీ అడిగేసరికి బాబా వినిపించినారు ఈరోజు గీత వింటూ ఉండగా ధ్యానావస్థలో వెళ్ళిపోయాను తెలియనే లేదు కొద్ది సమయం తర్వాత విష్ణు సాక్షాత్కారం జరిగింది మొదటిసారి నాకు ఇలా సాక్షాత్కారం జరిగింది భగవంతుడు నా ఎదురుగా ఉన్నారు వారితో నాకు వరదానం లభించింది అహం విష్ణు తతత్వం ఇలా వరదానం లభించడం నాలో శక్తి ఒక సెలయేరులా ప్రవహిస్తున్నట్లు అనిపించింది బాబా ఇలా వినిపించి నాకు రెండు మూడు రోజులు సెలవు కావాలి గీత జ్ఞానం వినను ఎవరితో మాట్లాడను నేను ఎక్కడైనా ఏకాంతంలో వెళ్ళి కూర్చోవాలి అని చెప్పినారు నేను తెలుసుకోవాలి నాకు ఏం జరుగుతుంది ఇప్పుడు నా జీవితంలో నేను ఏం చేయాలి అలా అనుకుని ఏదో ఒక పర్వతంపైకి వెళ్ళిపోయినారు దాని తర్వాత రోజు రోజుకు క్రొత్తగా అనుభవాలు జరుగుతూ ఉన్నాయి దాని గురించి తెలియదు అసలు జ్ఞానమే లేదు తరువాత బాబా సింధ్ హైదరాబాద్ వచ్చినారు ఇంట్లో వాళ్ళు చూసినారు బాబా నడవడిలో చాలా తేడా వచ్చినట్లు అనిపించింది ఎప్పుడైనా కూడా ఇంట్లో పిల్లలకి తినుబండారాలు ఆట వస్తువులు తీసుకొచ్చేవారు ఈసారి అవేమీ తీసుకురాలేదు పిల్లలను ప్రేమతో దగ్గరికి కూడా తీసుకోలేదు ఒడిలోకి తీసుకోలేదు ఈ మార్పు అంతా కూడా ఇంట్లో వారు గమనించినారు వచ్చినప్పటి నుంచి బాబా పూర్తిగా అతీతంగా అయిపోయినారు ఏ విధంగా ఫరిష్వలే బాబా తిన్నగా పైన తన గదిలోకి వెళ్ళిపోయినారు బాబా దగ్గరికి వెళ్ళడానికి ఇంట్లో వాళ్ళు సాహసం చేయలేదు కానీ బాబా రంగు రూపం పద్ధతి అన్నీ మారిపోయినాయి ఇంక కొంచెం సాహసం చేసి బాబా దగ్గరికి వెళ్ళినారు బాబా ఏమవుతుంది మాకు మీ జీవితంలో చాలా మార్పు కనిపిస్తుంది బాబా మీ అనుభవం కొద్దిగా వినాలనుకుంటున్నాము బాబా చెప్పినారు ఏదో మహాన్ శక్తి తన వైపు లాగుతూ ఉంది నాతో ఏం చేయించాలనుకుంటున్నారు నాకు తెలియడం లేదు అందుకోసం నేను ఏకాంతంలో ఉంటను భగవంతుడితో మాట్లాడుతను నాకు ఏమీ వద్దు ఇంకా బాబా తినడం త్రాగడం పడుకోవడం అన్నిటి నుండి ఫ్రీ అయిపోయినారు ఒకటే చింత భగవంతుడితో మాట్లాడాలి తెలుసుకోవాలి నాతో ఏమి చేయించాలనుకుంటున్నారు బాబాలో లౌకికత మొత్తం పోయింది బాబా జీవితం క్రొత్తగా మారిపోయింది ఇంటికి ఎవరు వచ్చినా అతీతంగానే ఉన్నారు ఇక బాబా తన వ్యాపారంలోని కొద్దిమందిని తీసుకొని కాశీకి వెళ్ళినారు ఒకటి రెండు రోజులలోనే బాబాకు అకస్మాత్తుగా ఏ గదిలోనైతే పడుకున్నారో అక్కడ శబ్దం వినిపించింది లేవు మేలుకో లేవు మేలుకో అంటూ బాబా కళ్ళు తెరిచినారు ఎవరూ లేరు ఎక్కడి నుంచి వచ్చింది ఈ శబ్దం అని చూసినరు కానీ గది మొత్తం ప్రకాశమయమైంది నలువైపులా ఇక తలుపులు తెరుచుకొని బాబా బయటకు వచ్చినారు తోటలో కూర్చొని సాధన చేస్తున్నారు సాధనలో కూర్చోగానే మరోసారి బాబా దివ్య దృష్టి ఇచ్చినారు మనోనేత్రం తెరిచినారు రెండవసారి సాక్షాత్కారం అయింది అద్భుతమైన సాక్షాత్కారం జరిగింది బాబాకు చాలా భయానకంగా వినాశనం యొక్క సాక్షాత్కారం కలిగింది మొత్తం రక్తం యొక్క నదులు ప్రవహిస్తున్నట్లు ఇంకా ప్రకృతి ఆపదలతో భూకంపాలు వరదలు తుఫాన్లు ఇందులో మనుషులు మరణిస్తూ కాలిపోతూ మునుగుతూ ఉన్నారు మరో దృశ్యంలో బాంబులు ఆకాశం నుంచి పడిపోతూ ఉన్నవి మొత్తం కథమైపోయింది ఇలాంటి దృశ్యం చూసి భయంతో బాబా గట్టిగా అన్నారు చాలు భగవంతుడా ఇంత పెద్ద వినాశనమా అంటూ కొద్దిగా సాక్షాత్కారం నుంచి బయటకు వచ్చినారు బాబాకు విశ్వాసం కలిగింది ఇలాంటి సాక్షాత్కారం భగవంతుడు కాక ఇంకెవరు చేయిస్తారు అని ఇప్పుడు ఏదో జరిగేది ఉంది అనిపించింది బాబాకు ఇక ఏది మంచిగా అనిపించలేదు పూర్తి అతీతంగా అయిపోయినారు సంసారం నుంచి బాబాకు మళ్ళీ శబ్దం వినిపించింది మేలుకో భవిష్యత్తులో వినాశనం జరిగేది ఉంది నీవు కళ్యాణం చేయాలి అని బాబా ఆలోచిస్తున్నారు ఎలా కళ్యాణం నేను విశ్వం విశ్వమెక్కడా నేనెక్కడా నేను ఎలా కళ్యాణం చేయగలను కానీ భగవంతుడు అన్నరు అంటే తప్పకుండా ఏదో రహస్యం ఉంటుంది తన జన్మపత్రి భగవంతుడికే తెలుసు స్వయానికైతే తెలియదు కదా కొద్ది సమయం తర్వాత మళ్ళీ పరమాత్మ పితాతో ప్రేరణ లభిస్తుంది దానికోసం నీ తనువు మనసు ధనం ఈశ్వరీయ సేవ కోసం సమర్పణ చేయాలి కానీ ధనం మొత్తం కలకత్తాలోనే వ్యాపారం కోసం పెట్టి ఉంది మధ్యలో పని మీద ఇక్కడికి వచ్చినారు బాబా కానీ పరమాత్మ చెప్పగానే సీదా కలకత్తాకు వచ్చినారు తన పార్ట్నర్ని సంతృప్తి చేసినారు నేను వ్యాపారం ఆపివేసి ధనం తీసుకువెళ్ళడానికి వచ్చినను అంటే మీరు లేకుండా వ్యాపారం నడవలేదు అని అన్నప్పుడు నేనైతే ఈ వ్యాపారం చేయలేనిక లెక్క చూసుకొని నా భాగం ఇవ్వమని చెప్పినారు కొద్ది సమయం తర్వాత అలాగే చేసుకొని హైదరాబాద్ వ్యాపారం వ్యాపారమంతా పార్ట్నర్కి ఇచ్చేసి తన భాగం తీసుకొని హైదరాబాద్కి వచ్చినారు పరివారానికి తెలుస్తుంది బాబాలో రోజురోజుకు చాలా మార్పు వస్తుంది బాబాకు ఐదుగురు పిల్లలు ఇంకా వారి అన్నయ్య పిల్లలు ముగ్గురు మొత్తం ఇలా ఎనిమిది మంది పిల్లలు బరువు బాధ్యతలు కూడా చాలా ఉన్నాయి కానీ చేసేవారు చేయించేవారు బాబా ఏదైతే చేయించినరో అదే చేసినారు ఇంటి వాళ్ళు చూస్తున్నారు బాబా పూర్తి అతీతంగా అవుతున్నారు బాబా జ్ఞానం విషయాలే మాట్లాడడం రాయడం చదవడం తప్ప లౌకిక విషయాలే మాట్లాడడం లేదు చాలా విచిత్రంగా చూస్తున్నారు మెల్లిమెల్లిగా బాబా దృష్టిలో చాలా శక్తి వచ్చింది బాబా తన స్త్రీని చూసిన ధ్యానంలోకి వెళ్ళేవారు కోడల వైపు చూసిన ధ్యానంలోకి వెళ్ళేవారు ఇంట్లో అందరికీ ఆ యొక్క దివ్య దృష్టి లభించింది ఇంట్లో వారు కూడా పరివర్తన అయిపోయినారు బాబాలో ఏదో శక్తి వచ్చింది ఏదో శక్తి వచ్చింది అని ఎలాంటి శక్తి అది ఏం చేయడానికి వచ్చింది ఎవరి దగ్గర దాని గురించి అసలు ప్లాన్ లేదు బాబాకే తెలియదు చేయించేవారు చేయిస్తున్నారు బాబా చేస్తూ పోయినారు ఫిలిం నడుస్తూ ఉంది బాబా సాక్షిగా చూస్తూ ఉన్నారు సింధ్ హైదరాబాద్ బాబా వచ్చినారు కదా సింధీలు అన్నిటిలో మంచిగా ఉంటారు సంపాదించడంలో మంచిగానే ఉంటారు దానం చేయడంలో కూడా మంచిగా ఉంటారు కానీ తినడం త్రాగడంలో కూడా మంచిగానే ఉంటారు ఏం తింటారు సింధీలు అందరూ మాంసాహారమే తీసుకుంటారు కానీ బాబా అందరికంటే అతీతంగా ఉండేవారు బాబా ఎప్పుడు కూడా ఇలాంటి వస్తువులను కనీసం టచ్ కూడా చేసి ఉండరు బాబా జీవితంలో పరమాత్మ వైపు నుంచి ఒక క్రొత్త స్థితి తయారయ్యింది ఒకసారి సాయంత్రం సమయంలో గురువు వచ్చినారు బాబాకు గురువు మీద స్థిరమైన నిశ్చయం ఇప్పటివరకే ఉంది గురువు భాషణ చేస్తున్నారు బాబా ఎదురుగా కూర్చున్నారు సత్సంగం నడుస్తుంది మధ్యలో బాబాకు మళ్ళీ పరమాత్మనే దివ్య దృష్టి ఇచ్చినారు బాబాకు నశా రావడంతో లేచి గదిలోకి వెళ్ళినరు గురువు చూసినారు ఈరోజు కూడా ఇతనికి ఏదో అవుతుంది గురువు అన్నారు ఇతను సత్యమైన వ్యక్తి నేను గురువును నాకు దర్శనం కాలేదు నా శిష్యుడు నాకంటే ముందుకు వెళ్తున్నారు ఇతని అదృష్టం మంచిగా ఉన్నది గురువే చూసినరు కూర్చుండి కూర్చుండే ఇతని కళ్ళు ఎర్రబడినవి తనకు నశా రావడంతో లేచి గదిలోకి వెళ్ళినారు ఆ గదిలో మరోసారి సాక్షాత్కారం జరిగింది ఎలా సాక్షాత్కారం జరిగింది అంటే మొత్తం ప్రకాశమే ప్రకాశం గదిలో పైనుండి నక్షత్రాలు క్రిందికి వస్తున్నట్లు భూమిపైకి ఆ నక్షత్రాలు వస్తూ దేవతలుగా అవుతున్నారు మొత్తం ప్రపంచమే దేవీ దేవతలది చూసినారు దీని తర్వాత లక్ష్మీనారాయణుల రాజ్యసభ చూసినారు నలువైపులా సస్య శ్యామలంగా ఖుషీగా ఉన్నారు రత్నజడితమైన భవనాలు చూసినారు ఇలా క్రొత్త ప్రపంచం చూసి బాబా హృదయం చాలా సంతోషంతో ఉంది మొత్తం సుఖమయ సంసారం పరమాత్మ ముందుగానే స్వర్గ సాక్షాత్కారం చేయించినారు కలియుగ వినాశనం అవుతే అంతా సమాప్తమవుతుంది చూడండి రాత్రి తర్వాత ఏం వస్తుంది అంటే వెంటనే దినం వస్తుంది అని చెప్పేస్తారు కదా అలాగే సృష్టి నియమం అనుసారంగా కలియుగం తర్వాత సత్యయుగం వస్తుంది సత్యయుగం అంటే ఒకే ధర్మం ఒకే రాజ్యం మరియు సుఖశాంతులు స్థిరంగా ఉంటవి కొంచెం కూడా ఏ వస్తువు యొక్క లోటు ఉండదు ఎలాంటి కోరికలు ఉండవు ఎలాంటి గొడవలు ఉండవు నలువైపులా దేవీ దేవతలే ఇలాంటి సుఖమయ సంసారాన్ని బాబా బ్రహ్మకు చూపించినరు మళ్ళీ సూచించినరు బాబా ఇలాంటి సుఖమయ సంసారం నీవే తయారు చేయాలి అని నేనిలా తయారు చేయగలను అనుకున్నారు నా దగ్గర శక్తి లేదు నా దగ్గర బుద్ధి లేదు నా దగ్గర అలాంటి జ్ఞానమే లేదు కదా నేను ఎలా తయారు చేయగలను ఈ సుఖమయ సంసారం బాబాకు ఈ మధురమైన చింత పట్టుకుంది తినలేదు త్రాగలేదు పడుకోలేదు ఇంకా భగవంతుడితో మాట్లాడుతూ ఉన్నారు ప్రభు నాకు ఆజ్ఞ ఇవ్వు నేను జీవితంలో ఏం చేయాలి ఏ విధంగా పరమాత్మ ఇషారా లభిస్తూ ఉంటే అలా కర్మ చేస్తూ పోయినరు సింద్ హైదరాబాద్లో బాబా దృష్టి యొక్క చమత్కారం పట్టణమంతా వ్యాపించింది దాదాలో ఇలాంటి శక్తి వచ్చింది ఎవరిని చూసినా భగవంతుని దర్శనం కలుగుతుంది దీనివల్ల చాలామంది మాతలు కుమారీలు సత్సంగానికి రావడం మొదలైంది వ్యాపారాలలో బిజీ ఉంటారు కదా అన్నయ్యలు ఇలాంటి విషయాలు తక్కువ వినేవారు మాతలైతే ఒకరింటికి ఒకరు వెళ్తారు కదా అలా సమాచారం తెలుసుకొని అందరూ వచ్చేవారు సత్సంగం చాలా వృద్ధి అయిపోయింది బాబా రెండు నిమిషాలు దృష్టి ఇవ్వడంతో చాలా మంది మాతలు దూర దూరంగా కూర్చున్న మాతలు కూడా ధ్యానంలోకి వెళ్ళేవారు పూర్తి వాతావరణం మారిపోయింది ఇంకా కొందరికి కృష్ణపురిలోకి వెళ్ళినట్లుగా కొందరు రాస్ చేస్తున్నట్లుగా ఇదంతా పట్టణంలో వ్యాపించడంతో దాదా లేఖరాజ్ కలకత్తా నుంచి ఏదో గారడి నేర్చుకుని వచ్చినారు అని కొందరు కృష్ణుడు వచ్చినారు గోపికలు రాస్ చేస్తున్నారట ఇదంతా మోసం కదా అని ఇంకా కొందరు ఇలా పట్టణమంతా వ్యతిరేకమైపోయినారు వాళ్ళకేం తెలుసు ఇంత పెద్ద వ్యాపారి కూర్చుండి ఇలాంటి పని ఎందుకు చేస్తారు ఎవరికేం తెలుసు ఈశ్వరీయ శక్తియే ఈ కార్యం చేయిస్తుంది అని అందుకోసం వారు వేరువేరుగా ఆలోచించేది చేయించేవారు చేయిస్తున్నారు ఇదంతా ఏం జరుగుతుంది స్వయానికి ఆశ్చర్యపోయేవారు ఎందుకంటే బాబా దగ్గర ప్లాన్ ఏమీ లేదు ఈశ్వరుడు చేయిస్తున్నప్పుడు తనేం చేయగలరు విచిత్రమైన విషయాలు పట్టణమంతా వ్యాపించినవి సరే ఇదంతా బాబా హాజరులో జరుగుతుండేది ఇవన్నీ సాక్షాత్కారాలు బాబా దృష్టి ఇవ్వడంతో సాక్షాత్కారంలోకి వెళ్ళినారు ఇదంతా బాబా హాజరులో జరుగుతుండేది అందరం ఇండ్లల్లో ఉండేవారం కదా ఓం ధ్వని చేసేవాళ్ళం చెత్తుపైన కూర్చునేది యోగాభ్యాసం కోసం ఇలా మా సాధన ఉండేది అందులో కూడా కొందరు ధ్యానంలోకి వెళ్ళేవారు పత్రికలో వచ్చింది మొత్తం సింధులో తెలిసిపోయింది దాదా లేఖరాజ్ ఇలా దృష్టి ఇస్తున్నారు ధ్యానంలోకి వెళ్ళిపోతారు భగవంతుని దర్శనం అవుతుంది ఇలా వ్యాపించడం ద్వారా వేరువేరు పట్టణాల నుండి కూడా వచ్చేవారు ఏం విషయమో చూద్దామని ప్రభు దర్శనం అందరికీ కావాలి ఆ దాహం ఉంటుంది కదా బాబాకు కూడా విచిత్రం అనిపించేది నేనైతే ఏం చేస్తలేను కదా ఇది ఎలాంటి శక్తి నాతో ఏం చేయించాలనుకుంటుంది బాబా ఏకాంతంలో కూర్చుంటే పరమాత్మ లోపలే జ్ఞానం ఇచ్చేవారు బాబా అది వ్రాసేవారు ముందు కూడా గీత చదివేవారు అది మామూలు విషయమే కానీ గీతా జ్ఞానం డైరెక్టు లోపలే పరమాత్మ ఇస్తున్నారు పాఠం చెప్తున్నారు లక్కీరాజు స్వయాన్ని తెలుసుకో నీవు ఎవరు నీవు దేహం కాదు ఈ దేహం పంచతత్వాలతో తయారయ్యింది ఇది మట్టి బొమ్మ ఇందులో విరాజమానమై ఉన్న చైతన్య ఆత్మవు నీవు స్వయాన్ని తెలుసుకో స్వయాన్ని చూడు నేను ఎవరిని బాబాకు ఈ దృష్టి ఇంకా దృఢమైపోయింది స్వయాన్ని చూసుకున్నారు ఈ కళ్ళ ద్వారా చూసే ఆత్మను నేను నేను చెవుల ద్వారా వినే ఆత్మను కాని నేను చెవిని కాదు ముఖం కాదు ముఖం ద్వారా మాట్లాడే ఆత్మను చేతుల ద్వారా చేసే ఆత్మను ఈ శరీరానికంటే నేను భిన్నంగా ఉన్నను ఈ భిన్నత తెలుసుకొని ప్రసన్నమైనరు తన స్త్రీకి కూడా జ్ఞానం జ్ఞానమిచ్చినరు అనుభూతి చేయించినరు తన కోడలిని కూడా ఎదురుగా పిలుచుకొని తనకి కూడా అనుభూతి చేయించినరు ఎంతమంది సంబంధికులు ఉన్నారు ఎంతమంది అయితే ఈ విచిత్రం చూడడానికి వచ్చినరో అందరికీ ఆత్మపాఠం పక్కా చేయించినరు ఒక క్రొత్త అతీతమైన సత్సంగానికి పునాది పడింది దీని జ్ఞానం బాబాకు మొదలు ఏమీ లేకుండేది ఇప్పుడు ఏం జరిగేది ఉంది అది తెలియదు కానీ ఈశ్వరుడి యొక్క ఇషారా లభిస్తూ ఉంది ఇప్పుడు నీవు క్రొత్త ప్రపంచాన్ని తయారు చేయాలి అందరిలో క్రొత్త సంస్కారం తీసుకురావాలి మనుషుల నుండి దేవతలుగా అయ్యే శిక్షణ ఇవ్వాలి బాబా చూస్తున్నారు చేయించేవారు చేయిస్తున్నారు నేను చేస్తూ వెళ్తున్నాను నేను నిమిత్తుడను నేను ఏమీ చేయట్లేదు ఎప్పుడైతే బాబా ఏకాంతంలో కూర్చునేవారో ఈశ్వరీయ శక్తి లోపలే చదివిస్తూ ఉండేది ది వ్రాసేవారు వినిపించడం కూడా ఏ విధంగా ఈశ్వరీయ వాణి వస్తున్నట్లుగా ఈ ప్రకారంగా బాబానే స్వయంగా ఇంట్లో వారికి చైతన్యత యొక్క అనుభవం చేయించినారు ఆ రోజుల్లో మేమందరం కూడా వచ్చి ఉండినం బాబా పేరు ఉండేది దాదా లేఖ రాజ్ ఐదుగురు పిల్లల తండ్రి ఇప్పుడు బాబా జీవితంలో పూర్తిగా మార్పు వచ్చేసింది దేహ సంబంధాలన్నీ సమాప్తం నా కొడుకు నా స్త్రీ నా ఇల్లు నాది నాది అన్నది సమాప్తం బాబా అనంతమైన తండ్రి అయిపోయినారు కేవలం పరమాత్మతోనే స్థిరమైన సంబంధం యోగం సంసారంలో ఉంటూ పూర్తిగా అతీతమైనరు కమలపుష్ప సమానం వలె బాబా హైదరాబాదులో ఉంటూనే మధ్య మధ్యలో ఏకాంతం కోసం కాశ్మీర్ వైపు అలా వెళ్ళేవారు ఒక్కోసారి ఒక్కో దగ్గరికి ఏకాంతం కోసం వెళ్ళేవారు అలా ఏకాగ్రతలో కూర్చున్నప్పుడు బాబాకు అనుభవాలు జరిగేవి ఏవైతే శక్తులు లభించేవి జ్ఞానం లభించేవి అవన్నీ కూడా వ్రాసి సింధ్ హైదరాబాద్ పంపుతూ ఉండేవారు బాబాలో ఎగ్దం మార్పు వచ్చింది ఇంకా పేరు దాదా లేఖరాజు ఉండేది కానీ పరమాత్మ పేరు మార్చినరు క్రొత్త జన్మ పరమాత్మతో లభించింది పరమాత్మనే తనకి చెప్పినరు నీవు ప్రజాపిత బ్రహ్మ నీవు క్రొత్త జగత్తు కోసం నిమిత్తడవు సత్యయుగి ప్రపంచం కోసం నీవు నిమిత్తడవు చేసేవాడిని చేయించేవాడిని నేను నీవు నిమిత్తడవు ఇలా బాబా పేరు మారిపోయింది బాబా జన్మ కూడా పరమాత్మతోనే జరిగింది పరమాత్మ కార్యం కూడా బాబాది అతీతంగా మొదలయ్యింది బిజినెస్ సమాప్తమైపోయింది పిల్లలను పాలన చేయడం ఇదంతా కూడా వీటన్నిటి నుంచి కూడా ఫ్రీ అయిపోయినారు అందులో పూర్తి అతీతంగా ఉన్నారు ఇంట్లో వారందరూ కూడా అనుభవం చేసినారు బాబా ఇప్పుడు మన బాబా కాదు ఇంత తనం అనుభూతి చేసినారు అందరికీ ఇలా అనిపించేది మాకు భగవంతుడు లభించినరు అని అయితే హైదరాబాదులో ఈ మార్పు మొదలయ్యింది బాబాది పూర్తి మరజీవా జన్మ అయింది నేను కూడా బాబాను ముందు నుండి చూస్తూ ఉన్న కదా ఇప్పుడు చూస్తున్నా ఇది ఏం జరుగుతుంది బాబాలో ఏం శక్తి ఉంది ఆ శక్తితో బాబా ముఖం చాలా మారిపోయింది ఆ మార్పు అందరి మనసులో హత్తుకుపోయింది మేము రోజూ వెళ్ళేవాళ్ళం మా ఇంట్లో వారికి తెలిసేది మాలో ధారణ దృఢంగా ఉండేది సత్యయుగంలో వెళ్ళాలి దేవపదవి పొందాలి వికారాలన్నింటినీ వదలాలి మేము దృఢ సంకల్పం చేసినాం ఈ లౌకిక జీవితం సమాప్తం చేయాలి అని మేము ఇదే సేవ చేయాలి ఇక ఇంటి వారు నారాజైపోయినారు సత్సంగం వెళ్లకుండా గదిలోనే ఉంచి తాళం వేసేవారు ఎన్నో రకాలుగా బందీ చేసి పెట్టినరు కానీ అవన్నిటినీ మేము సహనం చేసినాం కుమారులందరిపైన కూడా ఇలాగే అత్యాచారం జరుగుతూ ఉండేది ఇంత ప్రభావం పడింది మాకు భగవంతునికి పిల్లలమై భగవంతుని సేవనే చేస్తాము అని ఇక వాళ్ళు ఎన్ని తిట్టినా ఎంత హింసించినా మాపై అసలు దాని యొక్క ప్రభావమే చూపలేదు ఒక సంవత్సరం వరకు ఇంత పరీక్ష పెట్టినరో మేము పాస్ అయిపోయినాం తరువాత లౌకికం వారు కూడా లొంగిపోయినారు ఒప్పుకున్నారు మీరు ఏమనుకుంటున్నారో అదే చేయండి కానీ ఆ మార్గంలో దృఢంగా ఉండాలి ఇక మేము మా మార్గంలో గట్టిగానే ఉన్నము దానితో పాటు మాకు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు లభించినవి ఇంకా మంచిది కదా ఇలా మేము సమర్పణ అయిపోయినాము బాబా కార్యం వృద్ధి అవుతూ ఉంది ఈశ్వరీయ శక్తి కార్యం చేయిస్తూ ఉంది కరాచీలో బాబా పిల్లలు ఉన్నారు చాలా ధనవంతులు ఉండేవారు భావన కూడా ఉండేది అక్కడున్న బాబా పిల్లలు బాబాకు నిమంత్రణ ఇచ్చినారు బాబా సింధు హైదరాబాద్ వారికి గౌరవమే లేదు కదా కొద్ది సమయం కోసం హైదరాబాదు వదిలి కరాచీకి రమ్మని పిలిచినారు బాబా మమ్మల్ని కూడా కరాచీకి తీసుకువెళ్ళినారు కరాచీలో మన స్థానం ఉంది నాలుగు బంగ్లాలు ఉన్నవి అందులోనే మేము ఉండేది కుమారీలు మాతలు కొందరు మాతలు పరివార సహితంగా వచ్చినారు దాదాపు వంద మంది కుమారులు సమర్పణ అయినారు మాతలు కూడా పరివార సహితంగా సమర్పణ అయినరు పది పన్నెండు సంవత్సరాలు ఈ జ్ఞానయోగం యొక్క చదువు బాబా చదివించినరు బాబా ఏదైతే నేర్పించినరో ఆ ప్రకారంగా నడవడం మా నిజ జీవితం తయారు చేసుకోవడం ఇలా శక్తిని స్వయంలో నింపుకోవడం పది పన్నెండు సంవత్సరాలు ఇలా చదువులోనే ఉన్నాము అసలు మాకు ప్రపంచం వైపే దృష్టి పోలేదు ప్రపంచంలో ఏం జరుగుతుంది ఏం జరుగుతలేదు బాబా ద్వారా ఇంత ఉన్నతమైన ప్రేమ లభించేది ప్రపంచ ఆకర్షణనే మాకు కలగకపోయేది పది పన్నెండు సంవత్సరాల తర్వాత మా తల్లిదండ్రులు ముందు నారాజైనరు కదా కానీ మా జీవితం చూసి చాలా సంతృప్తిగా ఉన్నారు నిమంత్రణ ఇచ్చినారు మా దగ్గరికి రండి మా దగ్గరే ఉండండి మీకు ఇల్లుగా వేరు ఇస్తాము అందులోనే మీరు భోజనం తయారు చేసుకోండి తినండి ఇక్కడే ఉండి ఈ సేవ చేయండి అని వారి యొక్క నిమంత్రణపై అక్కడ సేవ చేయడానికి వెళ్ళినాం ఈ విధంగా లౌకిక సోదరులు ఒకరు జైపూర్ ఒకరు అజ్మీర్ అలా ఎక్కడెక్కడైతే మిత్ర సంబంధికులు ఉన్నారో అన్ని వైపులా వెళ్ళి వారి యొక్క నిమంత్రణపై ఒకటి రెండు మాసాలు ఉండి సేవ చేస్తూ ఉన్నాం అలా సేవ చేస్తూ చేస్తూ సెంటర్స్ తెరుచుకున్నవి ఎక్కడెక్కడ వెళ్ళినాము అక్కడ సెంటర్స్ తెరుచుకున్నవి ఇంకా మమ్మల్ని మధుబన్ పంపించకుండా అక్కడే సేవలో పెట్టమని బాబాకు చెప్పేవారు ఇలా వేల సేవా కేంద్రాలు తెరుచుకున్నవి బాబా దగ్గరికి వచ్చే సమాచారం చెప్తే బాబా చాలా సేవా కేంద్రాలు తెరుచుకున్నవి అంటే బాబా అనేవారు ఇంతేనా అని బాబా ఇంకా ఏం చేయమంటారు ఇప్పుడు బాబాతో చాలా ప్రేమ ఉండేది బాబాతో మేము చాలా హల్కగా ఉండేది గౌరవం కూడా ఇచ్చేవాళ్ళం బాబా అన్నారు ఇంకా సేవా కేంద్రాలు తెరవాలి దేశ విదేశాలలో కూడా సేవలు చేయాలి అన్నారు అసలు విదేశాల గురించి పేరు మాత్రం కూడా మేము వినలేదు ప్లేన్లో కూడా మేము వెళ్ళనే లేదు కదా ఎలా సేవ చేస్తాం విదేశాల సేవ మాకు లౌకిక చదువు లేదు కదా బాల్యంలోనే వచ్చినం అసలు మాకు అర్థం కాకపోయేది బాబా అక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారు కదా వేరే భాష ఉంటుంది కదా మా దాంట్లో ఎవరు వెళ్తారు అక్కడ వెళ్ళి మేము ఏం సేవ చేస్తాం అలా అలా బాబాతో అంటే బాబా అన్నారు ఓపిక పట్టండి చూస్తూ ఉండండి మన సెంటర్స్ ఎలా తెరుచుకుంటవి అని విదేశాలలో కూడా చూడండి ఎన్ని సెంటర్స్ తెరుచుకున్నవి కదా చాలా దేశాలలో తెరుచుకున్నవి ఆశ్చర్యం అనిపించింది ఇది పరమాత్మ ఇంద్రజాలమే అనాలి దేశం లోపల వేల సేవా కేంద్రాలు తెరుచుకున్నవి వేల మంది కన్యలు సమర్పితమైనరు ఎక్కడెక్కడ సెంటర్స్ తెరవబడినవి అక్కడి నుండి కన్యలు సమర్పితమైనరు చిన్న స్థానాలు పెద్దగా తయారైపోయినవి ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో కూర్చోవడానికి స్థానం పెద్దది కావాలి కదా ఇది బాబా వరదానం ఉంది సెంటర్స్ పెద్ద పెద్దవి తయారవుతవి అని మా దగ్గర డబ్బు లేదు ఎవరైతే సెంటర్కు వచ్చి జ్ఞానయోగాలు నేర్చుకుంటారో వారే తనువు మనసు ధనం ద్వారా సేవ చేసేవారు కదా మేము అనేవాళ్ళం ఎలా పెద్ద పెద్దవి తయారవుతవి చూడండి ఇప్పుడు ఈ కళ్ళతో చూస్తున్నాం కదా ఎన్ని తయారైపోయినవి సేవా కేంద్రాలు పైన సరిపోకపోతే ఒక హాల్ తర్వాత ఇంకొక హాల్ చిన్నగా అవుతూ ఉందని ఇప్పుడు కింద కూడా తయారైంది కదా ఇదంతా బాబా ముందే చెప్పినారు త్రికాలదర్శి బాబా ఇషారా భగవంతుని నుండి లభిస్తుంది కదా బాబాకు తన వాణిలో చెప్పేవారు పిల్లలు ఇలా ఇలా సేవా కేంద్రాలు తెరుచుకుంటవి మనం చూస్తున్నాం చూడండి రోజురోజు సేవ ఎంత వృద్ధి అయిపోయింది విదేశాల నుండి కూడా మధుబనికి వస్తున్నారు అలా చేస్తూ చేస్తూ బాబా ఎదురుగా వేల మంది పిల్లలు జన్మించినారు బాబా తను వెళ్ళే ఇషారా ముందే చెప్పినారు సేవల గురించి చెప్పినరు సేవలు చాలా వృద్ధి అవుతవి అని శరీరం వదిలే ఆరు మాసాల ముందు కూడా ఇషారా ఇచ్చినారు జనవరి పద్దెనిమిదిన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది బ్రహ్మబాబా మౌంట్ ఆబులో దేహ త్యాగం చేసినారు కదా ఇది ఒక ఆరు నెలల ముందు రాత్రి క్లాస్లో పిల్లలందరి మధ్యలో కూర్చున్నారు క్లాస్ చేయిస్తున్నారు పిల్లలు ఇంకా ముందుకు వెళ్తూ చూడండి ఈ బ్రహ్మబాబా ఉన్నారు కదా ఈ బాబా కూడా వెళ్ళిపోతారు అని కానీ సేవ వృద్ధి అవుతూ ఉంటుంది పిల్లలు పెరుగుతూ ఉంటారు అని ఇలా బాబా చెప్తూ ఉంటే మేము అనుకున్నాం బాబా లేనిది సేవ ఎలా వృద్ధి అవుతుంది బాబా మన మనసును అతీతం చేయడానికే అంటున్నారు అని మేమనుకున్నాము చివరికి ఆరు నెలల తర్వాత ఆ రోజు రానే వచ్చింది ఆ రోజు ఎలా ఉందో మేము చూసినము బాబానే తన శరీరాన్ని వదిలినరు బాబా ముందే ఇషారా ఇచ్చిన మేము నమ్మలేదు అసలు విశ్వాసమే లేకుండేది జనవరి పద్దెనిమిదిన బాబాని ఏదైతే ఉదయం క్లాస్ ఉంటుంది కదా అది రోజు ఉండేది బాబా ఒక్కరోజు కూడా వాణి వినిపించకుండా ఉండలేదు బాబా ఆ రోజు కూడా క్లాస్లో వచ్చినారు జనవరి పద్దెనిమిదిన కూర్చున్నారు బాబా కానీ వాణి వినిపించలేదు బాబా అందరికీ దృష్టి ఇచ్చినారు నలువైపులా శక్తిని ఇచ్చినారు అలా దృష్టి ఇచ్చి లేచి నిలబడ్డరు అందరూ నిలబడ్డరు నిలబడి నిలబడే బాబా మూడు శబ్దాలు వినిపించినరు చాలా విలువైనవి పిల్లలు నిరాకారి నిరాకారి అంటే ఆత్మస్మృతి కలిగి ఉండడం నిర్వికారి ఎలాంటి వికారం యొక్క అంశము ఉండకూడదు మరియు నిరహంకారి అయి ఉండాలి ఈ మూడు శబ్దాలు ఇలా చెప్పినారు అంతే ఇంకా ఏమీ మాట్లాడలేదు దృష్టి ఇస్తూ ఇస్తూ బాబా తన గదివైపు వెళ్ళిపోయినరు ఆ రోజు మొత్తం యోగంలోనే ఉన్నారు బాబా పిల్లలకు లెటర్ వ్రాసినారు పద్దెనిమిదవ తారీఖున అదే రోజు బాబా శరీరం వదిలినరు కానీ ఆ రోజు కూడా ఉదయం పిల్లల లెటర్లకు జవాబులు వ్రాసినరు సైలెన్స్లోనే సాయంత్రం సమయం రాత్రి ఎనిమిది గంటలకు ప్రకాష్మణి దాది బాంబేలో ఉండేవారు మౌంట్ ఆబు వచ్చినారు తనను అక్కడే ఆపినరు బాబానే అన్నారు బచ్చి ఈరోజు బాబా ఉదయం మురళి వినిపించలేదు కదా పిల్లలందరూ లాగుతున్నారు అందుకోసం భోజనం చేసి అందరూ కూర్చోండి బాబా క్లాస్లో అందరితో కలుస్తారు అని అందరికీ చెప్పమన్నారు బాబా దాది అందరికీ చెప్పినారు అందరూ భోజనం చేసినారు రోజు రాత్రి క్లాస్ టైం వేరే ఉండేది తొమ్మిది తొమ్మిదిన్నరకు అలా ఆ రోజు రాత్రి ఎనిమిది గంటలకే బాబా వచ్చినారు ముప్పై నిమిషాలు క్లాస్ చెప్పినారు జ్ఞానము యోగము ధారణ పిల్లలు ఎలా ఉండాలి ఎలా సేవ చేయాలి విశ్వకళ్యాణం కళ్యాణం ఎలా చేయాలి అన్ని ప్రకారాల శిక్షణ ఇచ్చినారు శిక్షణ ఇచ్చి బాబా లేచి నిలబడ్డారు బాబా పిల్లలకు యాద్ప్యార్ ప్యార్ ఇచ్చిన్నారు మీటే మీఠే సికీలదే బచ్చోంకు మా పిత బాబ్ దాదాకా యాద్ ప్యార్ గుడ్ నైట్ ఔర్ నమస్తే అంటూ బాబా పిల్లలతో వీడుకోలు తీసుకుంటున్నాను అని అన్నారు బాబా కానీ ఆ సమయంలో ఈ వీడుకోలు యొక్క అర్థం మాకు తెలియలేదు బాబా క్లాస్ నుండి వెళ్తున్నారు కదా అందుకే అలా అంటున్నారు అని అనుకున్నాం కానీ అది ఈశ్వరుని యొక్క ఇషార ఉండింది అలా వీడుకోలు తీసుకొని బాబా తన గదిలోకి వెళ్ళినారు కేవలం ఐదు నిమిషాల ఆట ఉండింది బాబా గదిలోకి వచ్చినారు మంచంపై కూర్చున్నారు కాళ్ళు క్రిందికి వేసుకొని కూర్చున్నారు ప్రకాష్మణి దాది ఎదురుగా వచ్చింది బాబానే దాది చేతిలో చేతి కలిపినారు దృష్టి ఇస్తూ బాబానే ఓం శాంతి చెప్పినరు బాబా అవ్యక్తమైనరు చూస్తూ ఉండగానే బాబా దేహాన్ని త్యాగం చేసినరు దాదీజీ పడుకోబెట్టి డాక్టర్ని పిలిచినరు డాక్టర్ చూసి చెప్పినరు శరీరం వదిలినరు అని ఇక పిల్లలందరికీ ఈ వార్త అందజేసినరు టెలిగ్రామ్ టెలిఫోన్ ద్వారా అందరూ వచ్చినరు జనవరి ఇరవై ఒకటవ తారీఖున పైన పాండవ భవన్ ఇప్పుడేదైతే శాంతి స్తంభం ఉంది కదా అక్కడే అంతిమ సంస్కారం చేసినారు తర్వాత సాయంత్రం అందరం వచ్చినం భోగు పెడతారు కదా పరమాత్మకు భోగు పెట్టడం అనేది యజ్ఞ నియమం ఉంది కదా ఈరోజు కూడా ఏదైతే భోజనం మీకు లభిస్తుందో బాబాకు ముందు భోగు పెడతారు భోజనం తయారు కాగానే నిశ్చితమై ఉన్న అక్కయ్యలు భోగు ప్లేట్ తీసుకొని బాబా రూమ్లో వెళ్ళి భోగు పెడతారు తర్వాత దానిని అందరికి పెట్టే భోజనంలో కలుపుతారు ఆ రోజు కూడా అలాగే చేసినారు భోగు పెట్టేవారు ధ్యానంలో వెళ్తుండేవారు కదా ఆ యొక్క సందేశీ పుత్రిక సూక్ష్మవతనానికి ఇక అందరి ఫిర్యాదులు తీసుకొని వెళ్ళింది బాబా ఎందుకు దాక్కుని వెళ్ళినారు అందరితో సెలవు తీసుకొని ఎందుకు వెళ్ళలేదు ఎలాగైతే కలలో చూస్తారు కదా అలాగే ధ్యానంలో వెళ్ళేవారు సూక్ష్మవతనంలో బాబాను చూసి బాబా ద్వారా వారికి జవాబు లభిస్తుంది అయితే మా ఫిర్యాదులన్నీ తీసుకొని ఆ రోజు సూక్ష్మవతనంలో బాబా దగ్గరికి వెళ్ళింది బాబాకు చెప్పగానే బాబా అన్నారు బచ్చి పిల్లలందరితో అడగండి ఒకవేళ బాబా చుట్టి తీసుకుంటే మీరందరూ చుట్టి ఇస్తారా అడిగి రమ్మని అన్నారు ఎవరంటారు ఒప్పుకుంటాము అని ఎవరైనా బాబాకు చుట్టి ఇస్తారా వెళ్ళడానికి బాబా అన్నారు ఇది సంభవం కాదు బాబాకు పిల్లలతో చాలా ప్రేమ ఉంది పిల్లలకు బాబాతో ఉంది బాబా శిక్షణలపై నడవాలి ఇప్పుడు సందేశి పుత్రికలు రోజు ధ్యానంలోకి వెళ్ళి సందేశం తీసుకొచ్చేవారు వినిపించేవారు అలా చేస్తూ చేస్తూ పదమూడు రోజులు రోజు కూడా సందేశం వచ్చేది బాబా దగ్గర నుంచి సేవా యొక్క ప్లాన్ మొత్తం కూడా సందేశీ పుత్రిక ద్వారానే బాబా పంపేవారు సంవత్సరం మొత్తం కూడా సంస్థ అదే ప్రకారంగా సేవలు చేస్తుంది అన్ని సెంటర్స్ నుంచి కూడా ఒక్కొక్కరు అన్నయ్యలు అక్కేలు వచ్చేవారు మీటింగ్ జరుగుతూ ఉంటుంది దాని ప్రకారంగా సేవలు చేస్తారు ఇది మీకు సార రూపంలో చెప్పినను యజ్ఞం ఎలా మొదలైంది ఎలా సేవలు వృద్ధి జరిగినవి దేశ విదేశాలలో చాలా సేవలు జరిగినవి ఇండియా నుంచి పదిహేను మంది అక్కయ్యలు విదేశీ సేవలో వెళ్ళినారు అక్కడి వారిని తమ సమానంగా తయారు చేసినారు అక్కడి వారే సెంటర్ తెరిచి తనువు మనసు ధనం పెట్టినరు సేవను వృద్ధి చేసినారు వారి జీవితాలు తయారు చేసుకున్నారు బాబా ముందే చెప్పినారు కదా సేవ వృద్ధి అవుతుంది అని కానీ అప్పుడు మేము చిన్న పిల్లలం కదా ఎలా అవుతుంది ఎలా అవుతుంది అని మాకు ఆశ్చర్యం కలిగేది ఇప్పుడైతే మేము చూస్తూనే ఉన్నాం ఒక హాల్ చిన్నగా ఇంకొక హాల్ ఇలా అంతటా సేవలన్నీ కూడా పెరిగిపోయినవి ఈ లెక్కలో నేను మీ అందరినీ చాలా భాగ్యశాలి అనుకుంటున్నాను రాబోయే సత్యయుగం కొరత ప్రపంచంలో అందరూ రావాలి మంచి సంస్కారాలు ధారణ చేయాలి చెడు సంస్కారాలు విడిచిపెట్టాలి కానీ సన్యాసం చేయడం అంటే గృహస్థం వదిలిపెట్టడం అలాంటిది కాదు మనలోని చెడు సంస్కారాలు వదిలిపెట్టాలి గృహస్థం వదిలిపెట్టడం కాదు అలాంటివేమి ఇక్కడ ఉండవు చూడండి ఇక్కడ బాబా పూర్తి పరివారం కూడా జ్ఞానంలో నడిచింది జ్ఞానం అందరికీ మంచిగా అనిపించింది ఓం శాంతి